ఇవాళ ఈ వీడియోలో నేను హైదరాబాద్ స్పెషల్ అయిన బగారా బేగన్ చూపిస్తున్నాను దానికి మసాలా సరుకులు తీసుకోవాలి ధనియాలు ఇలాచి లవంగా చెక్క జీలకర్ర గసగసాలు వేపించిన వేరుశెనగుళ్ళు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు తీసుకోవాలి వేరుశెనగుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ ఇవన్నీ మసాలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కూర అంతటికి సరిపడినంత మసాలా అంతా కూడా మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఒకేసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మనం ప్రత్యేకించి ఏమి మసాలా పౌడర్స్ వాడక్కర్లేదు కర్రీలో ఈ మసాలా ఒకటే సరిపోతుంది ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ముందుగా వంకాయల్ని కడిగి ఇలా కట్ చేసుకోవాలి ఈ సైజు ఉంటే సరిపోతుంది వంకాయలు ఇంకా చిన్న సైజు ఉన్నా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని వేపించుకోవాలి ఇలా అన్ని వంకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూ ఇలాగ వేగనివ్వాలి ఫైవ్ మినిట్స్కి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి అదే ఆయిల్లో మనకి ముందుగా ఆడిపెట్టుకున్న మసాలాన్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఆయిల్ కూడా ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్లు సరిపోతుంది మళ్ళీ ఇంకేమీ వేయన వేయనవసరం లేదు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనకి పచ్చి వాసన పోయి నూనె పైకి తేరేంత వరకు కూడా వేపించుకోవాలి అడగంటుతూ ఉంటుంది కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి పైకి నూనె తేరుతుంది కదా ఆ విధంగా నూనె వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న వంకాయలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము అంటే మసాలా అంతా కూడా వాటర్లో కుక్ అయ్యి వంకాయలకి పడుతుంది అన్నమాట ఈ వంకాయలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా అవుతాయి వంకాయలు అనేవి కర్మ వంకాయలు ఉంటాయి అది డార్క్ కలర్ ఉంటాయి కదా అవి ఉడకవు కూడాను కూరల్లో ఈ వంకాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె పైకి తేరేంత వరకు ఎగిర్చుకుంటే సరిపోతుంది అంతే బగారా బేగన్ రెడీ అయిపోయింది హైదరాబాద్ స్టైల్ని దీంట్లో నేను ఇవాళ బగారా రైస్ చేశాను ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్